గట్ అంటే ఉట్టి కడుపు అనుకుంటారు, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ అనుకుంటారు. కాదండి, ఆల్ గుడ్ బ్యాక్టీరియా ఆర్ అవైలబుల్ యాజ్ ప్రొబయాటిక్స్. కానీ ఏ ఫుడ్ తింటే ఏ బ్యాక్టీరియా వస్తుంది అనే విషయం తెలుసుకోవడం కష్టం కదా. దట్స్ వేర్ ద టెస్టింగ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుంది గట్ నుంచి చాలా అవి కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు అందుకనే దానికి ఇంకొక వర్డ్ ఏంటంటే గట్ మైక్రోబయోమ్కి ఫర్గాటెన్ ఆర్గాన్ అంటారు. ప్రొబయాటిక్ ఫుడ్ అంటే ఏంటి, మధ్య ఇప్పుడు మంచి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి, పెరుగు తినాలి, గంజి తాగాలి, అంబాలి తాగాలి అని చెప్పి చెప్పడం మన ఏన్షియంట్ మన తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో చేసిన పనులే అవి. స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఇన్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. మనం గట్ ఫీలింగ్స్ అని మాట్లాడతాం, ఇవన్నీ అవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అవన్నీ చేసుకోవచ్చు. నాకు మార్నింగ్ బ్రెడ్ స్లైస్ ఉంటే చాలు, ఇడ్లీ తింటే చాలు అని ఇయర్స్ కొద్దీ ఒకే బ్రేక్ఫాస్ట్ తినడం కొంతమందికి అలవాటు. గట్ హెల్త్ ఫోకస్ ఎప్పటికైనా కానీ లాంజివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఇట్ షుడ్ బి లైఫ్ స్టైల్. 7 డేస్లో ఈట్ ఫర్ యూ 5 డేస్ చాలు. 5 డేస్ మంచిగా మీరు గట్ హెల్త్ ఫోకస్గా ఫుడ్స్ తిన్నారనుకో, గుడ్ ఫుడ్, గుడ్ ఫిజికల్ థింగ్, గుడ్ మెంటల్ హెల్త్. లోపల గట్ బ్యాక్టీరియా బాగలేదు అంటే ఈ మూడు ఇంపాక్ట్ అవుతాయి. ఫెటీగ్ వల్ల మీరు ఎక్సర్సైజ్ చేయలేరు, మెంటల్ హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ మూడీగా ఉంటారు, ఏం చేయలేరు. గుడ్ ఫుడ్ తినాలని ఉండదు, ఎందుకంటే అవి క్రేవ్ చేస్తుంటాయి బ్యాడ్ ఫుడ్ తినమని. గట్ చెక్ ఈజ్ ఇట్ ఫైనల్ చెక్ అండి, ఆన్ అండ్ ఆఫ్ ఇయర్లీ వన్స్ అట్లా చేయించుకుంటుంటారు. సో ఇట్ షుడ్ బి ద ఫస్ట్ చెక్ అండి, నాట్ ఎ ఫైనల్ చెక్. ఎందుకు అంటే